ఓం శ్రీ గురుభ్యో నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీమన్నాయ నమః ఓం గురు మంత్రం యోగము ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మహరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవిత గాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం ప్రత్యేకమైన ఒక విషయం గురించి మీతో సంభాషించడానికి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలామంది ప్రపంచంలో ప్రధానంగా గృహానికి మనకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. గృహంలో నిర్మించడానికి గృహాన్ని సంతోషంగా ఆహ్లాదకరంగా లాభదాయకంగా ప్రశాంతతగా ఉండటానికి గృహ నిర్మాణం అనేది వాస్తు ప్రకారంగా వాస్తు అనేది చాలా ప్రాధాన్యత గృహ నిర్మించటంలో. గృహాన్ని ఏ యొక్క దశలో ఏ యొక్క భాగంలో మనం ఏ వస్తువులు ఏ ద్వారాలు ఏ సింహద్వారము ఏ వంటగది నిర్మించడంలో ప్రాధాన్యత బెడ్రూమ్లో కానీ ఉంటుంది. వాస్తు అనేది చాలా ప్రాధాన్యతగా ఈరోజు మనం ఇంటి నిర్మాణంలో జరుగుతుంది. వాటి యొక్క ప్రత్యేకత అనేది చాలా విశిష్టంగా ఉంది. కాబట్టి ప్రధాన ముఖద్వారము సింహద్వారం అంటాం. ఆ సింహద్వారానికి మనం బునాది నిర్మించుకొని బునాది నుంచి కొన్ని కట్టుబడులు కట్టి సింహద్వారానికి మనము నిర్మించే ముందు సింహద్వారం పెట్టే ముందు మనం మంచి గడియ మంచి తిథి మంచి వారాన్ని సానుకూలంగా పరిస్థితులను దినాలను మనం చూసి రోజులను చూసి ఆ సింహద్వారము మనము పెడుతూ ఉంటాము. ముత్తైదులతో ఒక 5 మందిని కానీ 11 మందిని కానీ 3 కానీ ముత్తైదులతో తోబుట్టువులతో సింహద్వారం అనేది మనం నిర్మిస్తూ ఉంటాం. ప్రధానంగా సింహద్వారాన్ని నిర్మించే ముందు సింహద్వారానికి మనం అడుగున ఏ వస్తువైతే మనం దాన్ని పెట్టగలుగుతున్నామో గృహానికి శాంతిని ఆర్థిక వనరులు ఆర్థిక యొక్క స్తోమతని పెంచుకోవడానికి లక్ష్మీదేవతి యొక్క కటాక్షం మనకి కరుణను మనకు కలిగించడానికి సింహద్వారం మనము గుణాది పైన పెట్టే ముందు చిన్న ఒక చిన్న సానుకూల పరిస్థితులు మనకు కలగటానికి ఒక చిన్న సలహా మీకు రెమెడీస్ చెప్తాను. అది మీరు ఫాలో అవ్వండి. కొత్తగా నిర్మించే నూతనంగా నిర్మించే వాళ్ళు కానీ ఇదివరకు నిర్మించిన వారికైనా కానీ ఇంకో చోట వేరైనా నూతన గృహము నిర్మించే ముందు ఇది ఫాలో అవ్వండి. మీ కుటుంబము అష్టౌశ్వర్యాలు భోగభాగ్యాలతో మీ పిల్లల పిల్లల వంశ పారంపర్యంగా సుఖశాంతులు పొందగలుగుతారు. ఈ యొక్క చిన్న రెమెడీ ఈ విషయము మీకు తెలియపరుస్తున్నాను. గృహానికి సింహద్వారము స్థాపితం చేసే ముందు మనము వెండి యొక్క ప్రాధాన్యత మనకి చాలా ముఖ్యం. బంగారము బంగారానికి అంతటి ప్రాధాన్యత వెండి. వెండి అనేది శాంతికి చిహ్నము. మన 5వ ధర్మ ప్రకారము ప్రతి ఒక్క విషయంలో వెండి ఆ విషయము ఆ వెండి తీగ మనకి వెండి నాణ్యము కానీ వెండి తీగ ముఖ్యమైనది. సింహద్వారానికి నేరుగా మనము వెండి తీగ ఒక 4 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ లేదా 9 ఇంచులు కానీ ఇట్లా కొలత ప్రకారము వెండి తీగ అనేది మనం తయారు చేయించి ఆ బునాది పైన మనము గుమ్మము పెట్టాలి. ముఖద్వారం అంటారు దాన్ని, సింహద్వారము గుమ్మము అంటారు. ఆ గుమ్మము మనం పెట్టే ముందు ఆ బునాది పైన వెండి ఉంచి ఆ వెండి తీగ అనేది ఉంచి ఈ సింహద్వారం అనేది మన గుమ్మము పెట్టి దాన్ని మనం నిర్మిస్తే మీ గృహానికి ఆర్థిక ఇబ్బందులు లేక ప్రశాంతత గృహప్రవేశం తర్వాత లక్ష్మి మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్మీ వనరులు చేకూర్చే మార్గము ఈ వెండి తీగ అనేది బునాదిలో ఉంచి దాని ద్వారా మీరు ఆ బునాది పైన సింహద్వారము పెడితే చాలా విజయం జరుగుతుంది. తప్పక ఈ విషయాలను మీరు ఫాలో అయ్యి 10 మందికి చెప్పి దీని మంచి అనేదాన్ని 10 మందికి తెలియపరచండి. చెడు అనేదాన్ని అది మీ అంచులకు కానీ మీ వైపు కానీ మీ బంధువుల వైపుగా రానియకుండా జాగ్రత్త పడి ఆ దుర్గాభవాని ఆశీస్సులు మీ కుటుంబ వ్యక్తులకు మీ పిల్లలకు ఆయు ఆరోగ్యాలు సమర్పించి అష్టౌశ్వర్యాల భోగభాగ్యాలు సమర్పించి మీ కుటుంబాన్ని ఎల్లవేళ ప్రపంచాన్ని అందరినీ కాపాడాలని ఆ దుర్గాదేవి యొక్క సుఖశాంతులు మీ కుటుంబానికి వర్తించాలని సర్వే జన సుఖినో భవంతు.
ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.